హాయ్ హలో మిత్రులారా, కంట్రీ తప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. ఎవరి కాటిపల్లి? కాటిపల్లి వెంకట రమణారెడ్డి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం తర్వాత రాజకీయ వర్గాల్లో మారుమునుగుతున్న పేరు. నిన్నటి దాకా కామారెడ్డి జిల్లా నేతగానే ఉన్న వెంకట రమణారెడ్డి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యర్థులుగా పోటీ పడిన కామారెడ్డిలో వెంకట రమణారెడ్డి విజయం సాధించడమే ఇందుకు కారణం. బీజేపీ అభ్యర్థి అయిన వెంకట రమణారెడ్డి గారు తన సమీప అభ్యర్థి కేసీఆర్పై 6741 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 66652 ఓట్లతో కాటిపల్లి విజయం సాధించగా కేసీఆర్కి 59911 ఓట్లు పడ్డాయి. రేవంత్ రెడ్డికి 54916 ఓట్లు వచ్చాయి. ఇద్దరూ కూడా కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారి తరువాత స్థానాల్లో నిలిచి ఓడిపోయారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ 1257 ఓట్లు బీజేపీకి రావడం విశేషం. నిజానికి కేసీఆర్ రేవంత్ పోటీ చేస్తుండడంతో ప్రారంభం నుంచి కామారెడ్డిపై రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఉంది. అంతేకాదు, ఒక్క తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నియోజకవర్గంపై ఉత్కంఠ రేగింది. వీరిద్దరూ సీఎం అభ్యర్థులు కావడంతో ఎవరు గెలుస్తారు అనే చర్చ విస్తృతంగా జరిగింది. ఓట్ల లెక్కింపులో 10వ రౌండ్ వరకు రేవంత్ ఆధిక్యం కొనసాగిస్తూ 11వ రౌండ్ నుంచి కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరిగింది. కానీ ఆఖరి 19వ రౌండ్ వరకు బీజేపీ ఆధిక్యం కొనసాగింది. కేసీఆర్ రేవంత్లకు కాకుండా స్థానికుడైన కాటిపల్లికి పట్టం కట్టిన ఓటర్లు సంచలన తీర్పు ఇవ్వడం విశేషం. 2018 ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకట రమణారెడ్డి గారికి 15439 ఓట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారని ఇతర ప్రాంతాల ప్రజలు ఎవరూ ఊహించలేదు. కానీ స్థానికత అంశం ఆయనకు మేలు చేసింది. కేసీఆర్ రేవంత్ ఎవరు గెలిచినా నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని, పైగా ఎవరు గెలిచినా ఎవరో ఒకరు ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్లాల్సి వస్తుందని ప్రజలకు తెలిసేలా చేశారు. ఇదే అంశాన్ని కాటిపల్లి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. తానైతే లోకల్ అని ప్రజలకు వివరించగలిగారు. దీనికి తోడు ప్రధాని మోదీ బహిరంగ సభ కూడా ఉపయోగపడింది. రైతుల సమస్యలు, డ్వాక్రా మహిళల రుణాల మంజూరు, అధికార పక్ష నేతల భూ కబ్జాలపై కాటిపల్లి పోరాటాలు చేశారు. వీటితో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. తాను గెలిచినా లేకున్నా తన సొంత నిధులు 150 కోట్ల రూపాయలతో అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని కాటిపల్లి గారు సొంత మేనిఫెస్టో కూడా ప్రకటించారు. అన్ని మండల కేంద్రాల్లో మల్టీచూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టిస్తానని, మోడల్ స్కూళ్లు నిర్మిస్తానని, రైతు సేవా కేంద్రాలు, యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ కలిసి కాటిపల్లికి సంచలన విజయం తెచ్చిపెట్టాయి. కామారెడ్డిలో నివాసం ఉండే కాటిపల్లి వెంకట రమణారెడ్డి విద్యా సంస్థల నిర్వహణతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉన్నారు. ఈయనకు భార్య విజయ, కుమారుడు మైత్రేయి ఉన్నారు. 2006 కాంగ్రెస్ తరపున తాడ్వాయి జెడ్పీటీసీగా గెలుపొందారు. అప్పటి సీఎం వైఎస్ అండతో 2008 నుంచి 2011 వరకు ఉమ్మడి నిజామాబాద్ జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. వైఎస్ మరణం తర్వాత వైసీపీలో చేరి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేశారు. తిరిగి కాంగ్రెస్లో చేరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉండి చివరిలో తప్పుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. వెంకట రమణారెడ్డి జయంట్ కిల్లర్ అని, ఇంత గొప్ప విజయం సాధించినందుకు అభినందనలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అభినందనలు తెలిపారు. కామారెడ్డిలో కేసీఆర్ను నేను ముఖ్యమంత్రిగా చూడలేదు. కేసీఆర్, రేవంత్ నాతో పోటీ పడుతున్న సాధారణ అభ్యర్థులుగానే భావించా. ప్రజలకు కూడా ఇదే విషయం చెప్పా. నాకు మద్దతుగా నిలిచిన ప్రజలు నన్ను గెలిపించారు. బీజేపీ కార్యకర్తల కాళ్ళు మొక్కినా సరే వారి రుణం తీర్చుకోలేను, ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా అని వెంకట రమణారెడ్డి గారు మీడియాతో చెప్పారు. అయితే వెంకట రమణారెడ్డి గారు గెలవడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఆయన స్వతహాగా మంచివారనే పేరుంది. జెడ్పీ చైర్మన్గా పనిచేసిన కాలంలో మద్యం, ఇసుక మాఫియాపై యుద్ధం చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు వెంకట రమణారెడ్డి. అధికార పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్గా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారించినా వెనక్కు తగ్గలేదు. ఒకసారి రాజీనామా పత్రాన్ని విసిరికొట్టి గన్మెన్లు కారును వదిలి వెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది.
అప్పట్లో ఉపాధ్యాయులు ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు వెంకటరమణారెడ్డి గారు. 2018లో కామారెడ్డి స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తరువాత నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ జనంనోట్లో నాలుకయ్యారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎంత ఖర్చు చేస్తున్నా, మద్యం ఎంత పంచుతున్నా వెంకటరమణారెడ్డి మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. ఒక సందర్భంలో కార్యకర్తల నుంచి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో మనం డబ్బులు ఇవ్వకుంటే మద్యం పంచకుంటే ఇబ్బంది అవుతుందని అనుచరులు ఆయనతో గొడవ పడ్డారు కూడా. అయినా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. మద్యం పంచడం తనతో కాదని వారికి స్పష్టం చేశారు. దీంతో కార్యకర్తలు కొంత నిరాశ చెందిన ఓళ్లకు వెళ్ళి జనం కాళ్ళు మొక్కుతూ ఓట్లు అభ్యర్థించడం విశేషంగా చెప్పుకున్నారు ఆనాడు. ఇలాంటి నాయకుడు గెలిస్తే ఏ నియోజకవర్గ ప్రజలకైనా న్యాయం జరుగుతుందని, అభివృద్ధి జరుగుతుందని చాలామంది రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజలు కూడా అనుకుంటున్నారు. నిజంగా వీరి ద్వారా కామారెడ్డి నియోజకవర్గానికి అభివృద్ధి జరగాలని, న్యాయం జరగాలని, మళ్ళీ మళ్ళీ ఈయనే గెలవాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.